స్థానిక జనసేన పార్టీ రాజమండ్రి అర్బన్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మా ఏబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ జూన్ 14వ తేదీన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నుండి పవన్ కళ్యాణ్ వారాహి జైత్ర యాత్ర ప్రారంభిస్తున్నారని కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ఉంటుందని పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ ముమ్మిడివరం అమలాపురం గన్నవరం రాజోలు నరసాపురం భీమవరం నియోజకవర్గాల వరకు కూడా ఫస్ట్ ఫేజ్ లో ఉంటుందని ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ఉంటాయని అన్నారు ప్రజలకు మరింత దగ్గరగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడానికి వారాహి యాత్ర నిర్వహిస్తున్నారని అన్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారాహి యాత్రను విజయ అందరికీ నమస్కారం జూన్ 14వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి విచ్చేస్తున్నారు మనం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న వారాహి దండయాత్ర మన జిల్లా నుంచి స్టార్ట్ అవడం మనకు చాలా ఆనందకరమైన విషయం ముందుగా మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జిల్లా జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనం ప్రతి ఒక్కలో కూడా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు జనసేన సాను బుద్ధి పరులకు అందరూ కూడా భారీతిని పాల్గొని ముందుగా జూన్ 14న శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చి ఆ స్వామి ఆశీస్సులు తీసుకుని అదే రోజు సాయంత్రం కత్తిపూడిలో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అదే అక్కడి నుంచి నెక్స్ట్ పిఠాపురం నుంచి మన కాకినాడ రూరల్ కాకినాడ టౌన్ ముమ్మిడివరం అమలాపురం గన్నవరం రాజోలు మీద నుంచి అక్కడ వెస్ట్ గోదావరి నరసాపురం భీమవరం తోటి ఈ పోగ్రామ్ ఫస్ట్ విడత వారాహి దండయాత్ర ముగిస్తుంది అయితే ఈ వారాహి దండయాత్ర లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క రెండు రోజులు కేటాయించి 20 మంది వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలుసుకునే అవకాశం వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలియపరుస్తూ ఆ సమస్యలన్నీ కూడా రేపు రాబోయేది ప్రజాప్రభుత్వం దాంట్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యలన్నీ పరిష్కరించే దశగా ఈ యాత్ర జరుగుతుంది అంతేకాకుండా మనకి ఎప్పుడో ఒక సెంటిమెంట్ ఉంది తూర్పు ఎప్పుడైతే మన తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక ఏ పార్టీ అయితే సీట్లు గెలుచుకుంటుంది ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే సెంటిమెంట్గా ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నుకోవడం జరిగింది తూర్పు సెంటిమెంట్గా ఈ యాత్ర సూపర్గా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ మరొక్కసారి విన్నపం ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరిన మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయమని మనస్ఫూర్తిగా కోరుతూ భారీ ఎత్తున మొట్టమొదటి ప్రోగ్రాంగా వారాహి మొట్టమొదటి ప్రోగ్రాం కాబట్టి కత్తిపూడిలో భారీ ఎత్తున జన సమీకరణలు జరిగి పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను